ఇవాళ పోలవరం హైడ్రో ప్రాజెక్టు ఆలస్యం అవటం వల్ల కొత్త నిర్మాణ సంస్థ ఇంకా ఈ ప్రాజెక్టును ఆలస్యం చేయటం వల్ల 28 నెలలకు నేను లెక్కేస్తే 6,193 కోట్లు ఎర్లీ బెనిఫిట్. ఇదంతా కూడా జల విద్యుత్ ద్వారా రాష్ట్రానికి వచ్చేది. ఇంత కరెంటుని మనం బయట 4 రూపాయలు కొనే పరిస్థితి ఉంది. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇద్దరు ముఖ్యమంత్రులు గోదావరి వాటర్ని ఎట్లా తీసుకురావాలి శ్రీశైలం కని మాట్లాడుతూ ఉంటే ఇరిగేషన్ మంత్రి అడ్రస్ ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఇరిగేషన్ మంత్రి చర్చల్లో ఉన్నాడా అని నేను అడుగుతా ఉన్నా. వేమిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఆహాహాహా, కాంట్రాక్టర్లు మయం. వేమిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, వీళ్ళ గోదావరి జలాల్ని జగన్ రెడ్డి గారు, వీళ్ళ గోదావరి నీళ్ళనే శ్రీశైలానికి తీసుకొచ్చేది. ఇంజనీరింగ్ చీఫులు లేరు, ఇరిగేషన్ అధికారులు లేరు, ఇరిగేషన్ మంత్రి లేడు, కాంట్రాక్టర్లు మాత్రం 4 గంటలు చర్చించారు ఇద్దరు ముఖ్యమంత్రులతో. ఏం చర్చించారు? పొద్దున్నే ముఖ్యమంత్రి గారి కార్యాలయం నిన్న సమాధానం చెప్పలేకపోయింది. ఎందుకు నిన్న ముఖ్యమంత్రి కార్యాలయం సమాధానం చెప్పలా? దేని మీద చర్చించారు? విద్యుత్ కార్మికుల గురించి మాట్లాడారా? 5,000 కోట్ల రూపాయల బకాయిల గురించి మాట్లాడారా? షెడ్యూల్ 9, 10లో ఏం మాట్లాడారు? ఢిల్లీ ఏపీ భవన్ ఆస్తుల గురించి ఏం మాట్లాడారు? లేకపోతే గోదావరి జలాలు తెలంగాణ భూభాగంలో 800 కిలోమీటర్ల కాలువలు తవ్వుదాం, టన్నల్స్ తవ్వుదాం, 140,000 కోట్లు పోలవరం ప్రాజెక్టు పనులు కట్టబెట్టిన వాళ్ళకి కట్టబెడదామని ఆలోచన చేస్తున్నారా? రాబోయే ఎలక్షన్ల గురించి ఇప్పుడే ఆలోచిస్తున్నారా? రాబోయే ఎన్నికల కోసం ఇప్పుడే సమాలోచనలు మొదలు పెట్టారా? ఏదో రకంగా ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలని, ఏదో రకంగా ఇది చేయాలని చెప్పి ఈరోజు మీరు మాట్లాడుతున్న తీరు, పోలవరం 5 సంవత్సరాలు కూడా కంప్లీట్ కాదు అని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాను తెలుగుదేశం పార్టీని, పోలవరాన్ని మేము మీరు చెప్పిన దానికన్నా ముందే కంప్లీట్ చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని అడుగుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీని మూసివేస్తారా అంటూ ఉన్నాం. ఎలాగో ప్రజలు మొన్న 23 ఇచ్చారు, ఈసారి మీరు అదే మూసివేసే దగ్గరికి ప్రజలు కూడా తీసుకువెళ్తారు. ఇదే పందాకాన్ని మీరు మార్చుకోకపోతే, ఇదే విధంగా కానీ మీరు నడుచుకుంటే ఖచ్చితంగా మీకు ప్రజలు ఇచ్చే తీర్పు ఖచ్చితంగా ఈసారి మీ పార్టీని మూసివేసే దిశగా మీరు ముందుకు అడుగులు వేయాల్సిందే. కాబట్టి ఇష్టానుసారంగా మీకు నోటికి వచ్చినట్టు ఏది మాట్లాడితే అది మాట్లాడటం. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈరోజు ముందుకు వెళ్తుంది, చిత్తశుద్ధితోనే పనులు చేస్తాం. ఇదే కాకుండా పోలవరమే కాకుండా వెలిగొండని కూడా మేము పిలవటం జరిగింది. వెలిగొండ ప్రాజెక్టు పోతుంది. ఏదైతే మీరు ఎక్సెస్కి ఇచ్చి మీరు ధన దోపిడీ, ఈ రాష్ట్ర ఖజానాన్ని దోపిడీ చేయాలనుకున్నారో ప్రతి పని మీద కూడా రివర్స్ టెండరింగ్కి పోతాం. ట్రాన్స్పరెంట్ గా అందరినీ కూడా బిడ్స్ ని ఆహ్వానిస్తాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఏదైతే గతంలో మీరు చేసిన దాన్ని కూడా అరికట్టి తీరుతామని చెప్పి రోజు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం, గతంలో మీరు 50,000 కోట్ల రూపాయలు పనులు చేసామని చెప్తున్నారే, ఇదే విధంగా కానీ మీరు కానీ చేసి ఉండుంటే ఈ రాష్ట్రానికి కొన్ని 1,000 కోట్ల రూపాయల ఖజానా మిగిలినే డబ్బులు మిగిలినే మాట వాస్తవం కదా అని అడుగుతా ఉన్నాం. ఈ 1,000 కోట్ల రూపాయలు ఎవరు జోబుల్లోకి వెళ్ళినట్టు, పెదబాబా, చిన్నబాబా, లేకపోతే రోజు మీడియాలో మాట్లాడుతున్న మాజీ మంత్రి గారి జోబులోకి పోయినాయా? అది కూడా ఈరోజు తేల్చాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు ఉమాగారికి ప్రత్యేకంగా నోరుంది కదా, ప్రశ్న ఉంది కదా. మీ దోపిడీ గురించి ఒక్క మాట చెప్తున్నా, ఏదైతే మీరు రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారో ఆ సైట్ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి చెందిన సైట్ని 1,000 రూపాయలకి నెల విజయవాడ నడిబొడ్డులో ఉన్న ఒక సైట్ని తీసుకొని
అక్కడ కూర్చొని ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సైట్కి 1000 రూపాయలు చెప్పున సంవత్సరానికి 1000 రూపాయలు సంవత్సరానికి లీజుకు తీసుకొని అక్కడ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. మీరు మీరు కూడా నీతి నిజాయితీ గురించి మాట్లాడుతున్నారంటే సిగ్గుచేటు. ముందు మీకు నిజాయితీ ఉంటే ఫస్ట్ ఆ స్థలాన్ని ఖాళీ చేయండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి పాపం అధికారులందరూ కూడా ఇంకా బాడీ స్థలాల్లో ఉంటే స్థలాలకు ఇబ్బంది పడతా ఉన్నారు. మీరు కూడా సిగ్గు లేకుండా ఇంకా కూర్చొని ఒక ప్రభుత్వ స్థలాన్ని 1000 రూపాయలకి లీజుకు తీసుకున్న సంవత్సరానికి విజయవాడ నడిబొడ్డున మీరు కూడా నీతి గురించి నిజాయితీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద జగన్మోహన్ రెడ్డి దాడి చేస్తున్నాడంట. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద దాడి, మీ దోపిడీ మీద దాడి, మీ బండారం అంతా ఈరోజు బయటపడుతుంది. మీరు గతంలో చేసిన అక్రమాలన్నీ కూడా ఈరోజు బయటపడుతున్నాయి. ఈరోజు అన్ని టెండర్లు, ఏ టెండర్ అన్నా చూసిన ఇరిగేషన్ లో గత 2 సంవత్సరాలలో అన్ని ప్లస్సే, 4% ఎక్సెస్ లే అన్ని. ఒక్క వర్క్ అన్నా చూద్దాం లెస్ అంటే లేదు, అది ట్రాన్స్పరెన్సీ అంటారా? ఈరోజు ఈ ప్రభుత్వం మైనస్ లో పోయి ఈరోజు మేము పోతుంటే దీన్ని ట్రాన్స్పరెన్సీ అంటారా? ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ఏది జరిగితే మేము అబద్ధం చెప్తే అది నిజమైపోద్ది. కొన్ని మీడియా ఛానల్ ఉన్నాయి కాబట్టి మేము ఏది చెప్పినా అది నిజమైపోద్ది, మాకు అనుకూలంగా వేసేస్తారు, ఇది మానుకోమని చెప్తలే.